మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కౌడిపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఆటోను సంగారెడ్డి నుంచి తూప్రాన్ వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జైపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. దుర్ఘటన జరిగాక డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు ప్రమాదాన్ని గమనించి లారీ వివరాలని పోలీసులకు చెప్పడంతో వాళ్లు శివంపేట దగ్గర లారీ ఆపి డ్రైవర్ను అదుపులోనికి తీసుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కౌడిపల్లి మండలం రాజుపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.